చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం సామాజికంగా జరిగే చాలా విషయాలు సమ్మర్లో పిల్లలు ఎలా ఉండాలి ఏమిటి అన్న టాపిక్ మీద ఒక సిరీస్లో చేస్తూ ఉన్నాం కస్తూరి గారు నాతో పాటు ఉన్నారు చాలా చక్కటి వివరణ ఇస్తారు చాలామందికి వాళ్ళు ఓన్ చేసుకునే విషయాలు చాలా మాట్లాడుతూ ఉంటారు కరెక్టే కదా మనం ఇలా మాట్లాడలేదు కదా ఇలా చేయలేదు కదా ఇలా చేస్తే బాగుండేది ఇలాంటి ఖచ్చితంగా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ఒక్కసారైనా అలాంటి థాట్ వస్తుంది ప్రతి ఒక్కళ్ళకి ఇక పిల్లల విషయానికి వస్తే మనం ఎలాంటి బాధ్యతలని వాళ్ళకి నేర్పిస్తున్నాం ఒక సటన్ ఏజ్ వచ్చిన దగ్గర నుంచి చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచే మనం ఒక రకమైన బాధ్యతగా వాళ్ళని పెంచగలిగితే వాళ్ళు అదే పెరుగుతూ అదే రకంగా ఉంటారు సో ఎలాంటివి నేర్పాలి ఏ వయసులో ఎలా పిల్లల్ని పెంచాలి వయసుకు తగ్గట్టుగా వాళ్ళతో మసలుకోవాలి పేరెంట్స్ బాధ్యత ఏమిటి పిల్లలు ఎలా ఓన్ చేసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా ఈ టాపిక్లో మాట్లాడబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి నమస్తే మ్యామ్ సో బాధ్యతల గురించి మాట్లాడితే చాలా పెద్ద టాపిక్ అయిపోయిద్దేమో టైం సరిపోదేమో ఎందుకంటే ఈ మధ్య కాలంలో బాధ్యత అనేది అసలు ఉందా అన్న క్వశ్చన్ కొంతమందిని చూస్తే అర్థమవుతుంది లైక్ మనం ఎప్పుడు మాట్లాడుకునేటట్టుగా రీల్స్ విషయం కానివ్వండి ఫుడ్ విషయం కానివ్వండి ఒక ఏజ్తో సంబంధం లేకుండా లైక్ ఇంతకుముందు ఒక కాలేజ్ డిగ్రీ ఏజ్లో వినే కొన్ని వర్డ్స్ ఇప్పుడు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ వర్డ్స్ చెప్పలేం కానీ అలాంటి పదాలు పిల్లలు మాట్లాడేస్తున్నారు మన వాళ్ళకి ఎంత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఏమిటి ఇలా మాట్లాడుతున్నావు అంటే ఫలానా వాళ్ళు మాట్లాడారు వీళ్ళు మాట్లాడారు అని చెప్పడం సో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు ఎలాంటివి నేర్చుకోవాలి ఏం చేస్తే వాళ్ళు సన్మార్గంలో ఉంటారు చెప్పండి పిల్లలు ఫాలో అయిపోతూ ఉంటారు కదా ఇప్పుడు ఏదైనా తేడా మాట్లాడారు అంటే అది వాళ్ళకి తేడా అని తెలియదు వాళ్ళ ఆ సందర్భంలో వాడాడు కాబట్టి దీన్ని ఏదో ఒక సందర్భంలో వాడాలి అని వాళ్ళకి ఆ లో ఉంటారు వాళ్ళు కాబట్టి అది తప్ప రైటా అది ఎలాంటి పదము వాళ్ళు సంస్కారంగా ఉందా లేదా అన్న విషయాన్ని వాళ్ళు ఆలోచించరు అలాగే బాధ్యత అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి అది బాధ్యతగా ఫీల్ అవ్వరు సో పిల్లల నోట్లోంచి అలాంటి మాట వచ్చినప్పుడు ఎలాంటి పేరెంట్స్ అయినా వాళ్ళ మనసు ఒప్పుకోదు గ్యారంటీ అందులో డౌట్ లేదు అలాంటప్పుడు ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వకుండా వాళ్ళకి తప్పనైనా ఆ మాట మాట్లాడకూడదు అలా అనకూడదు నువ్వు వాళ్ళు ఎవరో అన్నారు కదంటే వాళ్ళు కూడా తప్పే వాళ్ళు కూడా తప్పే నువ్వు అలా ఉండకు అని చెప్పాల్సిన బాధ్యత పేరెంట్స్కే ఉంటుంది ఇప్పుడు బాధ్యత అంటే పిల్లలకి ఇప్పుడు మనం అనుకుంటాం మామూలుగా చిన్నపిల్లలు ఒక మరీ చిన్న పిల్లలు మిడిల్ స్కూల్ పిల్లలు హై స్కూల్ పిల్లలు అనుకుంటే ఈ మూడు కరెక్ట్ గా ఉంటే కాలేజ్కి వెళ్ళిన తర్వాత గా సెట్ అయిపోతారు వాళ్ళు పిల్లలు అంటే ప్రైమరీ సెషన్ లో ఉన్న పిల్లలు అంటే బిలో టెన్ ట్వెల్వ్ ఇయర్స్ పిల్ల వరకు పిల్లలకి ఎలాంటి పని నేర్పించవచ్చు వాళ్ళ బట్టలు వాళ్ళు మర్చిపోవటం లేకపోతే ఇక్కడ గిన్నెలు తీసి అక్కడే పెట్టడం ఆ తోమిని గిన్నెలు సర్ది పెట్టడం ఎక్కడ ఏ ఏ షెల్ఫ్లో ఏ గిన్నెలు ఉంటాయో వాళ్ళు చూసుకుంటారు కదా గ్లాసులన్నీ అక్కడే పెట్టడం ముఖ్యంగా వాళ్ళు తాగినది తిన్నది తిన్న ప్లేటు తాగిన గ్లాసు తీసుకువెళ్ళి సింకులో పడేయటం దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అది ఇలాంటి పనులన్నీ కనిపించకుండా పేరెంట్స్కి చాలా బర్డన్ అయిపోతాయి వర్కింగ్ పెట్టాలంటారా పెట్టడం బెటర్ లీర్కింగ్లో ముందు లోనే పెట్టడం అలవాటు లేకుండా వాడు తిన్నది వెనకాల మూతి దగ్గర నుంచి తీసుకెళ్లి అమ్మ సింక్ లో పడేస్తుంది అది సింకులో పడేలా ధ్యాసం వాడికి ఉండదు ఇది అమ్మ పని మాత్రమేనే అనుకుంటాడు వాడు పిల్లలు ఎవరైనా సరే అమ్మాయినా అబ్బాయినా ఇది ఇది అమ్మ పని అనుకుంటారు కాదు సింక్ లో పడేనా అన్న నీతో పాటు మెయిన్ తాగినవి కూడా తీసుకెళ్లి పడి అంటే షేరింగ్ కదా ఇక్కడ ఇంకొకటి షేరింగ్ అంటే ఇంకొకటి గుర్తొచ్చింది వాళ్ళు ఏదైనా తినేటప్పుడు తాగేటప్పుడు సపోజ్ ఒకటే ఒక జావకాయ పెద్ద తీసుకొచ్చి ముక్కలు కట్ చేశారనుకోండి ఇది మొత్తం నాదే అన్న ఫీలింగ్ కాకుండా దీన్ని అందరికీ పంచిపెట్టి తినాలి వాళ్ళకి ఆ షేరింగ్ ఈస్ కేరింగ్ అన్న విషయం వాళ్ళలో చిన్న వయసులోనే నేర్పాలి అంటే కట్ చేసింది ఇది వాళ్ళకి ఇచ్చరా ఇది వేళకిచ్చరా అంటే మీరు చూడండి మూడేళ్ల పిల్లలు రెండేళ్ల పిల్లలు కూడా చేస్తారు అది అప్పుడు అలవాటు అవ్వకపోతే వాళ్ళ స్వార్థం వాళ్ళ స్వార్థం పెరిగిపోతుంది అది కనుక అప్పుడు నేర్పించకపోతే ఇది మొత్తం నాదే ఇది నాదే తప్ప ఇంక దీన్ని ఎవరు ముట్టుకోకూడదు అన్న ఒక థాట్ వస్తే అది ఒక స్వార్థం అవుతుంది అదే వాళ్ళు పెద్దయ్యక అమ్మ నాన్నకి అన్నం పెట్టలేదంటే వాళ్ళది అది వాటి తప్పు కాదంట నేను అది వాళ్ళ తప్పు కాదు ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచి నేర్పించలేదు వాళ్ళకి కేర్ తీసుకోవడం ఇంకొకళ్ళ ఇంకొకళ్ళతో ఏదైనా షేర్ చేసుకోవడం మనం నేర్పించలేదు సో ఆటోమేటికల్లీ పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఆ క్వాలిటీ వాళ్ళకి రానే రాదు వాళ్ళ పుస్తకాల్లో ఇయర్ అయిపోయింది సమ్మర్ వచ్చింది పుస్తకాల్లోంచి జాగ్రత్తగా వాళ్ళుగా చూస్ చేసుకోవాలి ఏ పుస్తకం నోట్బుక్స్లో ఏవి బాగున్నాయి ఏవి బాగాలేదు అక్కడ వాళ్ళకి ఒక బాధ్యత నేర్పించాలి రా నోట్బుక్స్ ఉంటాయి కదా ముఖ్యంగా నోట్బుక్స్లోంచి రాసిన కాగితాలు రాయని కాగితాలు కొన్ని ఉంటాయి అవును అందులో రాసిన కాగితాలు కొంచెమే ఉంటాయి రాసిన రాసిన కాగితాలన్నీ చించి పక్కన పెట్టేసి మిగిలిన నోట్బుక్లో ప్లెయిన్ పేపర్స్ ఉన్నాయి లేదా రాసిన కాగితాలు ఎక్కువ ఉన్నాయి రాయన్ పేపర్లు కొంచెం ఉన్నాయి సో రాయిని పేపర్లు అన్ని జాగ్రత్తగా చించి పక్కన పెట్టు దీన్ని నేను ఒక బుక్ లాగా చేసిస్తాను దానికి నువ్వు కవర్ చేసుకో వాడు శ్రద్ధగా చూస్తాడు ఇది ఎందుకంటే ఇది ఒక ఒక పర్టికులర్ ఇండస్ట్రీ లాగా అనిపిస్తుంది ఆ పిల్లలకి సిక్స్త్ సెవెంత్ పిల్లల వరకు మీరు అది చేస్తుంటే ఆ తర్వాత వాళ్ళే చేసేసుకుంటారు ఆ పనిని ఇవన్నీ కలిపి బుక్ లో చేసుకుంటే చూడు ఇప్పుడు కొత్త నోట్ బుక్ అయిపోయింది దీన్ని నువ్వు అంతా ఏదో ఒకటి నేర్చుకోవచ్చు రాయొచ్చు బొమ్మలు గీసుకోవచ్చు నీ ఇష్టం ఏదన్నా రాయి పాటలన్నీ రాసుకో రైట్ సినిమా పాటలు పాడుతున్నారు కదా నేనేమంటా తల్లితండ్రులకి సినిమా పాటలు పాడుతున్నారు కదా పాడే అంతా రాయండి రాయమనండి వాళ్ళని నీ ఇష్టం ఏ పాటనే పాడు వాడు ఏ పాటనే పాడని ఏంటి ఆ పాటని నువ్వు రాయి అంటే ఇప్పుడు ఏమైంది వాడికి భాష వస్తుంది కదా స్పష్టంగా తప్పు లేకుండా రాయటం వస్తుంది కదా పలికేస్తున్నాడు పాడేస్తున్నాడు వింటున్నాడు కాబట్టి పాడేస్తున్నాడు ఆ పాడిన దాన్ని రాయమంటే తప్పు లేకుండా రాస్తాడు వాడికి అది వాడి వాడికి నచ్చిన పాట కాబట్టి ఇంట్రెస్ట్ గా రాస్తాడు సో దీని వల్ల ఏమవుతుంది లాంగ్వేజ్ నేర్చుకుంటు మీరు అంటారు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ చదవమంటారా గారు అన్నారే ఇది చదవట్లేదు కానీ నేర్చుకుంటున్నాడు కదా ఓకే సరే ఏదైనా ఒక సినిమా ఇంట్రెస్ట్ గా సినిమా చూసాడు రాత్రి నెక్స్ట్ డే పిల్లలకు చెప్పచ్చు సినిమా చూసావు కదా అందులో స్టోరీ నీకు అర్థమైంది కదా ఆ స్టోరీని సింపుల్ గా చిన్నగా రాయినన్న ఏంటో కదా తర్వాత మళ్ళీ మనం చెప్పుకుందాం అన్న అని అన్నారనుకోండి అసలు ముందు ఈ ఆలోచన కి రావాలి వాడు ఆ సినిమా స్టోరీని గుర్తు తెచ్చుకుంటూ దీనివల్ల ఏమవుతుంది మైండ్ రీకలెక్ట్ చేసుకుంటుంది వాడు చూసిందని దాన్ని ఆ వాడు చూసిన ఒక పిక్చరైజేషన్ని ఒక వాడి దాని మీద వాడి భావాన్ని భాష రూపంలో పెడుతున్నాడు ఇక్కడ ఒకటి భావం పెరుగుతోంది దాన్ని భాష రూపంలోకి కన్వర్ట్ చేసుకోవటం వస్తుంది రాయటం వస్తుంది అక్కడ సీక్వెన్స్ సీన్ బై సీన్ కరెక్ట్ గా రాస్తున్నాడే లేదా అని వాడే చెక్ చేసుకుంటాడు తర్వాత దానివల్ల ఏమవుతుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది లెట్ ఇట్ బి ఏ మూవీ వాడికి నచ్చిన సినిమానే అవనండి పర్వాలేదు దీని వల్ల క్రియేటివిటీ పెరుగుతుంది కదా సో ఇలాంటివన్నీ మనం వాళ్ళకి పేషెన్స్గా చెప్తే పిల్లలు అందంగా రాస్తారు కొంతమందికి ఇది ఇష్టం ఉంటుంది కొంతమందికి క్లాస్ లో చూస్తే లాస్ట్ పేజెస్ పేజెస్లో బొమ్మని బొమ్మలేస్తుంటారు వాళ్ళు అంటే వాళ్ళలో ఎక్కడో క్రియేటివిటీ పిక్చర్ పిక్చర్స్ గీయటం నచ్చుతుంది అనుకోండి అదే పిక్చర్స్ ఇప్పుడు నచ్చు కదా అది డెవలప్ అవుతుంది కదా సరే నియర్ బై ఏదైనా డ్రాయింగ్ క్లాసెస్ ఉన్నాయనుకోండి ఆ క్రియేటివిటీని ఇంకొంచెం డెవలప్ అయ్యేలాగా పెంచుకోవచ్చు కొంతమందికి పేపర్ కట్టింగ్స్ చాలా అందంగా చేస్తూ ఉంటారు సో ఆరిగామి అది నేర్పించవచ్చు పిల్లలకి ఈ పిచ్చి కాయితాలు అన్ని ఫస్ట్ వీటితో ప్రాక్టికల్స్ చేసి ఆ తర్వాత మంచి కలర్ పేపర్స్ తీసుకొని చేయమనండి అలాగే ఇంట్లో పాత వస్తువులు చాలా ఉంటాయి వాటిని అందంగా డెకరేట్ చేసుకోవడానికి బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ఈజీగా చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి అలాంటి రీల్స్ మీరే చూపించండి దాన్ని చూసి చేయమని చెప్పండి వాటికి ఒక థ్రిల్ ఫీల్ అవుతాడు ఒక ఒక పాత గ్లాస్ని ఎంత అందంగా దాన్ని ల్యాంప్ షాడో చేశాడా ఏం చేశాడా అనేది వాడికి ఒక ఆలోచన వస్తుంది కదా పిల్లలకే రైట్ ఇప్పుడు బట్టలు మరిచుకోవటం అవన్నీ కూడా కొంతమంది పిల్లలకి బోరు కొట్టచ్చు కానీ ఇలాంటివన్నీ కొత్త విషయాలు అంటే వాడి మైండ్ షార్ప్ గా ఉంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి మైండ్ షార్ప్ గా ఉంది మైండ్ ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది దీన్ని ఇంకా ఏం చేయాలి దీన్ని ఇంకా ఏం చేయాలని అది ఆటవని పాట అవని సినిమా అవని ఏదైనా అవని ఇంకా ఏం చేయాలి ఆలోచించేటప్పుడు ఆ మైండ్ షార్ప్నెస్ కంటిన్యూషన్ డెఫినెట్లీ నెక్స్ట్ ఎకడమిక బాగానే పనిచేస్తుంది ఉపయోగపడుతుంది అంటే ఆలోచన విధానం పెరుగుతుంది కదా ఆలోచన సరళి పెరుగుతుంది కదా ఆలోచన స్థాయి పెరుగుతుంది కదా ఇప్పుడు ఈ స్థాయి పెరిగినప్పుడు ఆ సైన్స్ డయాగ్రామ్స్ చాలా బాగా వేయొచ్చు అందంగా సైన్స్ డయాగ్రమ్ వేసినప్పుడు దాని ఎక్స్ప్లెనేషన్ బాగా రాసి ఉండొచ్చు ఇప్పుడు లేదా ఇదే ఈ ఈ క్వాలిటీ ఆర్ట్ ఆఫ్ వాడి లివింగ్ ఉంది కదా దాన్ని వాడి నోట్స్ రాసేటప్పుడు అంద అందులో వాడి అందం అంతా చూపిస్తారు ఇప్పుడు అంటే ఎన్ని ఎన్ని డెవలప్మెంట్స్ వితౌట్ టచ్ ఇన్ టెక్స్ట్ బుక్ అండ్ నోట్ బుక్ అండ్ వితౌట్ రైటింగ్ ఎనీ ఎగ్జామినేషన్స్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ మార్క్స్ రైట్ ఇక్కడ మళ్ళీ చదివే కదా వస్తుంది వాడికి మీరు అడిగారు కదా చాలా చాలా మంచి విషయం చెప్పారు మేడం చెప్తూ ఉంటే నాకు కూడా కొన్ని కొన్ని విషయాలు గుర్తొస్తూ ఉంటాయి ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు వర్డ్ బిల్డింగ్ ఆడుతూ ఉంటారు ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి వర్డ్ బిల్డింగ్ వల్ల కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది అలాగే మెమొరీ మెమొరీ గేమ్ కూడా లైక్ ఇప్పుడు నేను అల్పన అల్పన ఉషా ఉషా రఘు అలా కంటిన్యూగా చెప్తూ ఉంటే ఒక పది పదిహేను పేర్లు వాళ్ళకి గుర్తుండవు గుర్తున్నవాళ్ళు గుర్తు లేని వాళ్ళు అవుట్ అయిపోతూ ఉంటారు చాలా మంచి గేమ్ అది మెమోరీ గేమ్ ఇలాంటి ఆటలు ఎంతమంది ఆడిపిస్తూ ఉన్నారు మీ ఇంట్లో పేరెంట్స్ ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి మేడం చెప్పిన ప్రతి విషయం ప్రతి పాయింట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ పాటించాల్సింది అట్లీస్ట్ కొన్న పాటించండి తప్పకుండా అందరికీ యూస్ఫుల్ అనుకుంటున్నాను పేరెంట్స్కి ముఖ్యంగా తప్పకుండా వీడియోని అందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తరు మరో వీడియోతో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే